2024 లో సీఎం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ బాగుపడిచో ఖచ్చితంగా 2024 లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఒక దశ దిశ ఏర్పడుతుంది మరి 2019 లో మరి జగన్ మోహన్ రెడ్డి అనేక కల్లుపుల్లి హామీలు చెప్పి పాదయాత్రలు అందరికి ముద్దులు పెట్టి స్థల మీద చెయ్యిలేసి అనేక అమలు కాని హామీలని చెప్పి అమల్లో మరి అధికారం చేపట్టాక మరి నవరాత్రాల పేరుతో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి ఈ రోజు మరి సెంటి భూమిని ఇస్తున్నారు నిజంగా మరి కొన్ని ఏరియాలో మనం చూసేట్లయితే ఆ ఇళ్ళకి సంబంధించిన కనీస మౌలిక వసతులైన రోడ్లు లేవు కరెంట్ లేదు నీటి సౌకర్యం లేదు అప్పుడేమో అధికారంలో రాకముందు మూడు ఆప్షన్స్ అని చెప్పాడు ఒకటి నీరు కట్టుకున్నా పర్లేదు అన్నాడు లేదా నన్ను కట్టించమంటారా అన్నాడు మూడోది మెటీరియల్ మేము పూర్తి చేస్తాను అన్నాడు ఆ హామీలన్నీ తొంగలో దక్కి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో మనకి ఇంటికి సంబంధించి 180,000 అది మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో అనేక రైతులు గాని సామాన్య ప్రజలు గాని అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి ఒక పక్కన నిత్యావసర వస్తువులు గాని కరెంట్ ఛార్జీలు గాని కనీస రైతుకి మద్దతు ధర గాని ఏమీ లేకుండా రైతులు ఈ రాష్ట్రం చాలా వెనకబడిపోయింది వెనిజల లాగా వెనకబడిపోయింది ఏదో కొంత సంక్షేమ పథకాలు ఇచ్చి జనాలకి అభివృద్ధి అంతా కూడా పక్కన పెట్టాడు ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ ఎక్కడైనా రోడ్లు కానీ ఏ ఒక్క విదేశీ కంపెనీ కానీ వచ్చి మన రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇచ్చే సందర్భం లేదు అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తానన్నాడు ఏది జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వచ్చేనే రాజధాని అభివృద్ధి చెందాలన్నా మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక మెరుగు వస్తుంది ఐటీ రంగంలో మరి ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు మరి హైదరాబాద్ ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైజాగ్ ఐటీ హబ్ గా చేస్తామని అనేక కంపెనీలు తీసుకొచ్చి ఐటీని డెవలప్ చేసిన సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని వెళ్ళగొట్టి ఐటీని సిగదార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నాడు ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలన్నా రైతుకి మద్దతు ధర ఇవ్వాలన్నా సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో రావాలన్నా ఈ రాష్ట్రం మన భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నా చంద్రబాబు నాయుడే రావాలి ఖచ్చితంగా వస్తాడు అదే ప్రజలు కోరుకున్నారు దానికి నిదర్శనమే ఈ మహానాడని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.